వేములవాడ పట్టణంలో మధ్యాహ్నం హత్య ఘటనలో నిందితుని పట్టుకొని సీఏ వెంకటేష్ మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఏ వెంకటేష్ మీడియా ఎదుట మాట్లాడుతూ పట్టణంలో మధ్యాహ్నం హత్య పాత కక్షలతో జరిగిందని కేసు నమోదు చేసి నిందితుల్ని రిమాండ్ కు పంపినట్లు తెలిపారు. వేములవాడ పట్టణంలోని గాంధీనగర్ లోపల జరిగినటువంటి 26వ తారీఖు ఈ నెల 26వ తారీఖు జరిగినటువంటి హత్య కేసు లోపల నిందితుడిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. పూదరి శ్రీనివాస గౌడ్ గాంధీనగర్ చెందిన వ్యక్తిని అదే వాళ్ళ ఇంటి ఎదురుకున్నటువంటి అదే వాడికి చెందినటువంటి రాజ్ కుమార్ అనే వ్యక్తి పాత కక్షలను మనసులో పెట్టుకొని గొడ్డలతో నరికి హత్య చేయడం జరిగింది. అతన్ని ఈరోజు మేము అరెస్ట్ చేసాం. వీళ్ళ మధ్యలో ఉన్నటువంటి పాత కక్షలు చిన్న చిన్న ఇష్యూస్ వల్ల వీళ్ళ వైఫ్కి ఇతనికి మధ్యలో రాజకుమారికి అండ్ అతని వైఫ్కి మధ్యలో ఉన్నటువంటి డిస్ప్యూట్ కారణంగా దీనికి వాళ్ళ వైఫ్కి ఎవరైతే చనిపోయిన డిసీజర్ ఉన్నాడో అతను సపోర్ట్ చేస్తున్నాడు అనే రీజన్ తోటి ఇతను మనసులో పెట్టుకొని కొంచెం అనుమానం బలపరుచుకొని తాగిన తర్వాత ఈ పాత కక్షలన్నీ గుర్తుపెట్టుకొని ఒక పక్కా ప్రణాళిక రచించుకొని అతని కోసం వేచి చూసి ఇంటి ముందు గొడ్డలతో వేచి చూసి అతను బైక్ పైన వెళ్తూ ఉంటే సడన్లీ అతన్ని వెనుక వైపు నుంచి వెళ్ళి అటాక్ చేసి తలపైన గొడ్డలతో నరకడం జరిగింది. హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తూ ఉంటే అతను మరణించడం జరిగింది. ఇతన్ని మేము ఈరోజు అరెస్ట్ చేస్తూ అతని దగ్గర ఉన్నటువంటి బైక్ని అండ్ అతను నరికినటువంటి అతను చంపడం కోసం ఉపయోగించిన గొడ్డల్ని సీజ్ చేసినాం. వీటన్నింటినీ సీజ్ చేస్తూ కోర్టు లోపల ఈరోజు ప్రొడ్యూస్ చేస్తూ రిమాండ్కి పంపిస్తాం. ఈ సందర్భంగా నేను ప్రజలకు ఇచ్చేది ఏంటంటే ప్రజలకు ఇచ్చే సూచన ఏంటి అంటే వేములవాడ పట్టణం లోపల కొంచెం క్షణికావేశాలకు లోనయ్యి ఈ చిన్న చిన్న విషయాలకి ప్రాపర్టీ డిస్ప్యూటెడ్ అండ్ అదర్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల ఈ హత్యలు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఇయర్లీ ఒకటి లేదంటే 6 మంత్స్ కూడా అది జరుగుతుంది. క్షణికావేశం వల్ల జరుగుతున్నాయి ఇవన్నీ అందరూ గమనించాలి. ఇటువంటి జరిగిన వాళ్ళందరిపైన మేము కఠినంగా చర్య తీసుకుంటాం. ఈరోజు రిమాండ్కి పంపిస్తున్నాం. ఇతను రిమాండ్కి పంపిస్తే ఇతను రిమాండ్ సెటప్ పీరియడ్ అయిపోయి జైలు నుంచి బయటకు రావడానికి అది చాలా టైం పడుతుంది అండ్ ఇతని ఫ్యామిలీ కూడా డిస్టర్బ్ అవుతుంది. చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది అండ్ ఎట్ ద సేమ్ టైం చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీ కూడా డిస్టర్బ్ అవుతుంది. ఇద్దరి జీవితాలు కూడా నాశనం అవుతాయి. చనిపోయిన వాళ్ళది అతను చనిపోతాడు ఎట్ ద సేమ్ టైం ఇతను బతుకున్నా కానీ నో యూజ్ అనమాట. వీళ్ళ ఫ్యామిలీ కూడా డిస్టర్బ్ అవుతుంది. ఇటువంటి వాళ్ళపైన మేము కఠినంగా చర్య తీసుకొని రిమాండ్కి పంపిస్తున్నాం. ఎట్ ద సేమ్ టైం వీళ్ళపైన ఫర్దర్గా కూడా గవర్నమెంట్ తరఫు నుంచి ఉన్నటువంటి చట్ట ప్రకారంగా చేసే అన్నీ కూడా చర్యలు తీసుకొని ఇటువంటివి జరగకుండా మేము చర్యలు తీసుకుంటాం. అందుకని చెప్పి అప్రమత్తంగా ఉండండి అండ్ ఎట్ ద సేమ్ టైం అందరూ కూడా ఎవరైనా ఇటువంటి యాక్టివిటీస్ చేసే వాళ్ళు చిన్న చిన్న ఏదైనా ఉన్నా కానీ మనస్పర్ధన కొంచెం ఆలోచించండి. క్షణిక విషయంలోనే జీవితాన్ని నాశనం చేసుకోవద్దని చెప్పి చేస్తున్నాం.